Hi friends, welcome to my YouTube channel. Observe the question. Mathematics anu padam loni aksharalanu upayogistu achulanni oke chota vidhanga oke chota unde vidhanga enni padalanu erparchavachu. Ikkada erparche padalaku artham tho sambandham ledu. Manam ee mathematics anatuvanti indulo unnatuvanti aksharalanu upayoginchukuntu achulanni kuda oke chota unde vidhanga enni padalanu erparchavachu. In how many different ways can the letters of the word mathematics can be arranged so that the vowels always come together? So, munduga mana observation ante mathematics ane 20 padamlo enni aksharalu unnai? Okati, rendu, moodu, nalugu, aidu, aaru, yedu, enmidi, tummidi, padi, padakondu unnai. Mottam padakondu aksharalu unnai. Andulo manaku condition em cheppindo? Achulanni kuda oke chota undali. Indulo achulu emem unnai? A undi. ఈ ఉంది మళ్ళీ ఏ ఉంది ఐ ఉంది సో ఈ నాలుగు అచ్చులు కూడా ఒకే చోట ఉండాలి అంటే ఏ ఈ ఏ ఐ ఇది మొత్తం కూడా ఒకే చోట ఉన్నట్టయితే దీన్ని ఒక అక్షరంగా తీసుకుందాం మిగిలినటువంటి ఇంకేమున్నాయి ఎం టి హెచ్ ఎం టి సి ఎస్ మరి ఇప్పుడు 1 2 3 4 5 6 7 దీంతో కలిపితే ఇది మొత్తం కూడా ఒకటే అక్షరంగా తీసుకుంటాం ఎందుకంటే నాలుగు ఒకే చోట ఉండాలి కాబట్టి ఇది ఒక అక్షరంగా తీసుకుంటాం మిగిలినటువంటి 7 7 ప్లస్ 1 8 సో ఇప్పుడు ఈ పదాలన్నిటిని కూడా ఏర్పరిస్తే 8 ఫ్యాక్టోరియల్ విధాలుగా రాయొచ్చు 8 ఫ్యాక్టోరియల్ విధాలుగా రాయొచ్చు అయితే ఇందులో మళ్ళీ ఒక కండిషన్ ఏముంది m అనేది అలాగే t అనేది రెండు సార్లు ఉంది m రెండు సార్లు ఉంది t రెండు సార్లు ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే 8 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది ఒకవేళ వేరు వేరు పదాలు ఉంటేనేమో 8 ఫ్యాక్టోరియల్ విధాలుగా రాయొచ్చు అందులో ఏ అక్షరం అన్న ఒకటి కంటే ఎక్కువసార్లు రిపీట్ అయినట్లయితే అప్పుడు ఏం చేయాలంటే బై చేయాలి ఇప్పుడు 8 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ విధాలుగా రాయొచ్చు అచ్చులన్నీ ఒకే చోట ఉన్నాయి అలాగే మిగిలిన పదాలు ఇప్పుడు మళ్ళీ దీన్ని విస్తరించినట్లయితే మనకి 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ రాస్తాం ఓకేనా కింద డినామినేటర్ లోపల ఒకటి 2 ఫ్యాక్టోరియల్ రాస్తాం మరొకటి 2 ఇంటూ 1 సో 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సల్ రెండు ఒకట్ల రెండు రెండుల ఇప్పుడు మిగిలినది మల్టిప్లై చేస్తే 3 రెంట్ల 6 6 5 ల 30 36 ల 180 సో 180 ఇంటూ 56 87 ల 56 ఇంటూ చేస్తే మనకి 0 18 ల 108 సో 18 ల 90 90 ప్లస్ 10 100 ఓకేనా 10080 వచ్చింది అయితే మళ్ళీ ఇక్కడ ఏముంది ఈ నాలుగు పదాలు ఉన్నాయి ఏ ఈ ఏ ఐ వివి మళ్ళా వీటిలో వీటిని ఇవన్నీ కూడా అచ్చులు ఒకే చోట ఉండాలి ఆ అచ్చుల్లో కూడా మళ్ళీ ఏం చేయొచ్చు వీటిని తారుమారు చేయొచ్చు అంటే ఏ ముందు రావచ్చు ఈ ముందు రావచ్చు ఏ తర్వాత రావచ్చు ఐ ముందు రావచ్చు చూడండి ఒకసారి ఏ ఈ ఏ ఐ ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి నాలుగు ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ విధాలుగా రాయొచ్చు అయితే ఏ అనేది ఇందులో ఎన్నిసార్లు ఉంది రెండు సార్లు ఉంది కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ రాసుకుంటాం దీన్ని విస్తరించినట్టయితే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 2 ఇంటూ 1 క్యాన్సిల్ చేస్తే 4 మూల 12 సో దేర్ఫోర్ మరి ఏఈఏఐ లోని పదాలను అక్షరాలను మారుమారు చేస్తూ ఎన్ని విధాలుగా రాయొచ్చు 12 విధాలుగా రాయవచ్చును ఇప్పుడు మరి మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ ఈ మ్యాథమెటిక్స్ అనేటువంటి పదంలోని అక్షరాలను ఉపయోగిస్తూ అచ్చులను ఒకే చోట ఉండే విధంగా ఎన్ని విధాలుగా ఏర్పరచవచ్చు అంటే మొదటిదేమో వీటిలో వీటిని మారిస్తేమో ఇవి ఒక మొత్తం ఒక పదంగా తీసుకుని రాయడానికి వచ్చినటువంటి 10080 మరి ఇందులో ఉన్నటువంటి పదాలు మారిస్తూ వచ్చేటువంటి 12 విధాలు మొత్తం కావాల్సినటువంటి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అంటే వీటి యొక్క మీనింగ్తో మనకు అవసరం లేదు కానీ వాటిలో ఆ పద అక్షరాలను ఉపయోగిస్తూ రాయడానికి వచ్చినటువంటివి మనకి మొత్తం సంఖ్య 10080 ఇంటూ 12 సో ఇంటూ చేస్తే 12 0 0 12 అందులో 96 12 0 0 12 ఎక్కం 12 సో 120960 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 ఓకే ఈ విధంగా మ్యాథమెటిక్స్ అనేటువంటి పదంలోని అక్షరాలను ఉపయోగిస్తూ ఎన్ని విధాలుగా రాయొచ్చో నేర్చుకున్నాం ఇందులో మళ్ళీ ఖచ్చితంగా కండిషన్ ఏం చెప్పిండు అచ్చులన్నీ కూడా ఒకే చోట ఉండాలని చెప్పిండు ఒకవేళ అచ్చులు ఒకే చోట కాకుండా ఎలానన్నా ఉండవచ్చు అప్పుడేమవుతుంది మనకి ఒకసారి చూద్దాం అది కూడా మరి మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి 11 ఉన్నాయి సో 11 ఫ్యాక్టోరియల్ రాస్తాం ఇక్కడ అచ్చులన్నీ ఒకే చోట ఉండాల్సిన అవసరం లేదు 11 ఉన్నాయి కాబట్టి 11 విధాలుగా రాస్తాం కానీ ఇందులో ఎం అనేది 2 టైమ్స్ ఉంది టీ కూడా 2 టైమ్స్ ఉంది అలాగే ఏ కూడా 2 టైమ్స్ ఉంది 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ చేసినట్లయితే వచ్చేది ఏమవుతుంది మ్యాథమెటిక్స్ అనేటువంటి పదంలోని అక్షరాలను ఉపయోగించుకుంటూ రాసేటటువంటి పదాల సంఖ్య ఓకే ఈ విధంగా చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్